ఇచ్చిన హామీలను అమలు చేసి నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మాట ఇచ్చిన ప్రకారం సామాజిక పెన్షన్ 4000 చేసి బకాయిలతో సహా 7000 రూపాయలు చెల్లించారని కొనియాడారు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. మండపాక సుబ్బు ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకూరి సాయిరాం వర్మ, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పు మురళీకృష్ణ, రూరల్ ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక నాగబాబు, కాకినాడ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ బత్తుల ప్రసాదులతో కలిసి స్థానిక సచివాలయంలో చంద్రబాబు కటౌట్కి పాలాభిషేకం పూలమాలలు వేసి సచివాలయ సిబ్బంది మరియు పెన్షన్దారులతో హారతలిచ్చి పెన్షన్దారులకు పెన్షన్ నగదు పంపిణీ చేశారు. అనంతరం ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, ఫౌండేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పు మురళీకృష్ణ సహకారంతో ఫౌండేషన్ ద్వారా ఏర్పరిచిన అన్నా ఎన్టీఆర్ జనార్దన్ గ్యారేజ్ 765వ రోజు పేదలకు భారీ ఎత్తున భోజన వసతి కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు మార్పు కోరుతూ కూటమికి పట్టం కట్టారన్నారు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండపాక వీర వెంకట సత్యనారాయణ, పొలిశెట్టి శ్రేణు, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి వృద్ధులకు అవ్వాతాతలకు 7000 రూపాయలు ఇచ్చి మరి ఆయన అన్న మాట నిలబెట్టుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అంతటా ఒక మంచి స్వచ్ఛందమైన పరిపాలన అందిస్తారు. మరి ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ చెరుకూరి సాయిరాం వర్మ ఆధ్వర్యంలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి మహిళలందరూ ఆరతితో పూలాభిషేకాలు చేసి మరి ఈ కార్యక్రమానికి అండగా ఉన్న ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, వనమాడి కన్నబాబు గారి నాయకత్వంలో మరి కార్యక్రమం చేయడం జరిగింది. ఏదో ఉద్యోగికి ప్రమోషన్కి పెంచినట్టు ఏదో ఇంక్రిమెంట్ వేశానన్నట్టుగా చెప్పారు. చెప్పగా చూసాం. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారంటే మాట నిలబెట్టుకున్నారు. అలాగే మా కాకినాడ నగరంలో మండపాక సుబ్బు గారు, ఆయన అన్నా జనార్దన్ క్యారేజీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు పేదలకు అన్నాన్ని అందిస్తున్నారు. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ మూసేశారు, కాకినాడలో అన్నా క్యాంటీన్ మూసేశారు. రెండు చోట్ల క్యాంటీన్ మూసేస్తే ఈరోజు పెద్ద మార్కెట్ ప్రాంతంలో పేదలు, చిరు వ్యాపారులు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒక క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. దీనికి ఆయన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ద్వారా సహకరిస్తుంటే దీనిపైన ఎన్నో ఆరోపణలు చేశారు ఇక్కడ కొంతమంది వ్యక్తులు. అయినా కానీ ఆయన ఎదుర్కొని అన్నింటినీ లెక్క చేయకుండా కానీ ముందుకు వెళ్తూ అందరికీ సేవ చేస్తున్నారు. అటువంటి మా సుబ్బు గారికి, మండపాక సుబ్బు గారికి రానున్న రోజుల్లో మరింత ఉన్నతమైన పదవులు కూర్చోవాలి, ఆయన రాష్ట్ర ప్రజలకే ఇంకా సేవ చేయాలని కోరుకుంటున్నాం.